హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టిన మహమ్మదీయ ప్రభువులు ఆ ప్రాంతం అంతటిని కూడా దోచుకున్న ఆ ఆలయంలోని స్వామి గంభీరమైన స్వరూపాన్ని చూసి ఆ ఆలయం జోలికి వెళ్లడం ధైర్యం చేయలేక ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయారట. ఇక ఆ ఆలయం నిరంతరము కూడా పెళ్లి కాని ఆడపిల్లలు మగపిల్లలతో కిటకిటలాడిపోతుంది. ఆ గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాన్ని కట్టుకుంటే 6 నెలల్లోనే వివాహం జరుగుతుంది అని ఒక నమ్మకం ఉంది. అందుకే ఆ ఆలయానికి వచ్చి కంకణాలు కట్టించుకునే వారి సంఖ్య రోజు రోజుకు కూడా పెరిగిపోతుంది. కొంతకాలం క్రితం వరకు చుట్టుపక్కల ప్రజలే వచ్చి కంకణాలు కట్టించుకుని వెళ్తూ ఉండేవారు. కానీ ఆ ఆలయ ప్రత్యేకతను తెలుసుకుని ఇప్పుడు విదేశాల నుంచి కూడా భక్తులు రావడం మొదలయ్యింది. కళ్యాణ కంకణాన్ని కట్టించుకునేవారు వివాహం తర్వాత మొక్కులు తీర్చుకోవడానికి వచ్చేవారితోనూ నిరంతరం కూడా రద్దీగా ఉండే ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీ వెంకటేశ్వరునికి సాటి రాగల దైవం భూతకాలంలో లేడు, అటు భవిష్యత్తులోనూ ఉండజాలడు. భక్తులు వేణోల వెంకటేశ్వరుని దివ్యవైభవ ప్రభావాన్ని కీర్తిస్తూ ఉంటారు. అలాంటి కలియుగ వరుదుడు కోరిన వరాలను ఇచ్చే బంగారు కొండ కోనేటి రాయి తిరుమలపై భక్తప్రియుడై వెలిశాడు. స్వామి తిరుమల క్షేత్రంలో అడుగెడక ముందు కళ్యాణ వెంకటేశ్వరునిగా శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్నాడు. పద్మావతి అమ్మవారిని చేపట్టి కళ్యాణ చక్రవర్తిగా బాసిల్లుతూ ఉన్న చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురం క్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కళ్యాణమూర్తిగా లోక కళ్యాణం కోసం అలా వైకుంఠపురం నుంచి భూమికి తరలి వచ్చాడు శ్రీనివాసుడు. ఆకాశరాజు పుత్రిక పద్మావతి దేవిని పరిణయము ఆడి కళ్యాణ వర్ధునిగా స్వామి శేషాజల పర్వత ప్రాంతంలోని శ్రీనివాస మంగాపురంలో దేవేరితో పాటు కొన్ని మాసాల పాటు నివసించాడు. ఎంతో ప్రసిద్ధమైన ఈ క్షేత్ర దర్శనము శ్రీవారి భక్తులకు దివ్యానుభూతిని పంచుతుంది. ఎంతో మంది చక్రవర్తులు మరెంతో మంది రాజులు సేవించిన కళ్యాణ వెంకటేశ్వరుని తిరుమలగిరి రాయుడు కొలువు తీరిన శేషాచలంలోని ప్రతి తరువు కూడా ప్రతి గిరి ప్రతి శిల కూడా దైవ స్వరూపాలే. శ్రీవారిని ప్రత్యక్షంగా సేవించుకోవడానికి సకల దేవతలు శేషాచల ప్రాంతంలో వివిధ రూపాలని ధరించి స్థిరంగా కొలువు తీరుతారని నారాయణ వన ప్రాంతాన్ని పరిపాలించిన ఆకాశరాజుకు వరపుత్రికగా పద్మావతి దేవి జన్మించింది. వనవిహారం సందర్భంలో పద్మావతి శ్రీనివాసుల పరిచయం ప్రేమగా తదుపరి ప్రణయానికి దారితీసింది. ఈ అద్భుతాలకు ప్రత్యేకమైన సాక్ష్యంగా శ్రీనివాస మంగాపురం నిలుస్తుంది. నేను వైకుంఠానన్న విడుచుకుంటాను కాని నా భక్తులను మాత్రం ఒక క్షణమైనా విడిచి ఉండలేను అన్న దృఢ సంకల్పంతో భూలోక వైకుంఠమై శేషాచలానికి తరలి వచ్చాడు. ఓ సందర్భంలో భృగుమహర్షి వైకుంఠాన్ని దర్శించాడు. తన రాకను శ్రీహరి గమనించలేదని ఆగ్రహంతో శ్రీహరి వక్షస్థలంపై బలంగా తన్నాడు. దాంతో ఆగ్రహించిన లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూమికి చేరుకుంది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీహరి శ్రీనివాసుడు అయి శేషాచల పర్వతానికి విచ్చేశాడు. ఓ పుట్టలో తలదాచుకుంటూ గోక్షీర దారలతో జగన్నాయకుడు ఆకలి బాధలు తీర్చుకుంటూ ఉన్నాడు. పశువుల కాపరి దుశ్చర్య వల్ల శ్రీనివాసుని తలకు గాయమై ఒకలమాద సంరక్షణలో సేద తీరాడు. వనవిహారం చేస్తూ ఉన్న ఆకాశరాజు పుత్రిక పద్మావతిని ఓ మదగజం బారి నుంచి శ్రీనివాసుడు కాపాడాడు. పరిచయం ప్రేమగా మారింది. సోదమ్మ రూపంలో శ్రీనివాసుడు ఆకాశరాజు గృహానికి తరలి వెళ్ళాడు. ఒకలమాద చొరవతో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కనుల పండుగగా ఎంతో వైభవంగా జరిగింది. ఇది స్థూలంగా పద్మావతి శ్రీనివాసుల పరిణయ గాథ. నూతన వధూ వరులైన పద్మావతి వెంకటేశ్వరులు అగస్త్య మహాముని కోరిక మేరకు ఇప్పటి శ్రీనివాస మంగాపురం ప్రాంతంలో 6 మాసాల పాటు నివసించారు. అగస్త్య మహాముని ఆశీస్సులని ఆతిథ్యాన్ని స్వీకరించిన ఆ కళ్యాణమూర్తి శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నాడని ప్రతీది. ఈ దేవాలయాన్ని 14-15 శతాబ్దాల మధ్యన నిర్మించారు. కృతయుగంలో వెంకటేశ్వరుడు ఈ శేషాచల ప్రాంతానికి దివి నుంచి భూమికి తరలి వచ్చాడు. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంగా వ్యవహరించే ఆ ప్రాంతము అప్పట్లో అగస్త్య మహాముని ఆశ్రమస్థలి. అలాంటి పరమ అద్భుతమైన దివ్య ప్రదేశంలో స్వామి కళ్యాణ శ్రీనివాసునిగా కొలువుతీరి ఉన్నాడు. బంగారు పద్మపీఠంపై నెలకొని గణపట్టు పీతాంబరాలు పుష్పమాలికలు నానావిధ ఆభరణాలు ధరించి జగదేగ సంభోహినిగా దర్శనమిస్తాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లే శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వైకానస ఆగమ పూజాదికాలు ఉత్సవాలు నిర్వహిస్తారు. తిరుమలలో ఏ విధంగా అయితే నిత్యం ఉత్సవాలు నిర్వహిస్తారో అదే రీతిలో ఇక్కడ కూడా కొనసాగుతాయి. వివిధ ఉత్సవాలలో భక్తులు స్వయంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులవుతారు. కళ్యాణోత్సవం ఈ క్షేత్రంలో జరిగే విశిష్టమైన వేడుక. కళ్యాణార్థం కళ్యాణ యోగాన్ని అందుకోవాలనుకునే వారు ఈ క్షేత్రంలో తిరు కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. కళ్యాణోత్సవంలో రక్షాబంధాన్ని స్వీకరించడం ద్వారా సత్వరం కళ్యాణ యోగాన్ని భక్తులు అందుకుంటారు అని
ప్రతిదీ నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు ఈ క్షేత్రంలో ఘనంగా విలసిల్లుతాయి. ఇంత మహిమానితమైన ఈ దేవాలయము అత్యంత విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. అతి ప్రాచీనమైన ఈ దేవాలయము చారిత్రకాత్మకంగా కూడా ప్రసిద్ధ్యాన్ని సంపాదించుకుంది. 1324 ఈ ప్రాంతంలో దండయాత్రలు చేసిన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇది దాడులకు గురై శిథిలమైపోయింది. అలా శిథిలమైపోయిన దేవాలయాన్ని తాలపాక అన్నమయ్య మనవడు చిన్న తిరుమలాచార్యులు మళ్లీ జీర్ణోద్ధరణ చేసి పూర్ణస్థితికి తీసుకొచ్చారు అని ఆచార్య పురుషులు, ఆళ్వార్లు, అన్నమాచార్యుల మొదలైన వారి విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు శాసనాలు చెబుతూ ఉన్నాయి. ఆ చిన్న తిరుమలాచార్యులే నిత్య పూజ నైవేద్యాలను కూడా ఏర్పాటు చేశాడని శాసనాలు చెబుతుంది. అక్కడి నుంచి దాదాపుగా 250 సంవత్సరాల వరకు దేదీవ్యమానంగా వెలిగిపోయింది ఈ శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడి ఆలయం. ఆ తర్వాత చాలా కాలం పాటు పూజా పునస్కారాలు లేకుండా పుట్టలు పెరిగిపోయిన ఈ దేవాలయం 1940 మళ్లీ పునరుద్ధరించబడిందట. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉండేది, నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండేది. పురావస్తు శాఖ వారి బోర్డులు ఇప్పటి వరకు కూడా మనం ఆలయంలో చూడవచ్చు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను తీసుకుని వైగానస ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వరుని ఆలయం చాలా విశాలమైనది. ఇక్కడ స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. వివిధ దోషాల కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతున్న ఆడపిల్లలు, మగపిల్లలు, వారి తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారిని దర్శించుకుని కంకణాలు కట్టుకున్న తర్వాత వివాహమైన అబ్బాయిలు, అమ్మాయిలు జంటలుగా స్వామివారి పునర్దర్శనం కోసమై వస్తూ ఉంటారు. దాంతో ప్రస్తుతం ప్రతిరోజు కూడా దాదాపుగా 50,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారట. కొంతకాలం క్రితం వరకు చిత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతాలలోని ప్రజలే కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనానికి ఎక్కువగా వచ్చేవారట. అయితే ఇప్పుడు ఈ నమ్మకం ఆ నోట ఈ నోటా పాకి అందరికీ తెలియడంతో ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారట. అందుకనే వేల సంఖ్యలో వచ్చే భక్తులతో ఈ ఆలయం కిక్కిరిసిపోతుంది. తిరుమలలో స్వామివారికి జరిగే విధంగానే ఇక్కడ కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. తిరుమలలో మాదిరిగానే ఇక్కడ కూడా ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో మొదలయ్యి 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అంటే తిరుపతికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సుల్లోనూ లేదంటే ఆటోల్లో కూడా చేరుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్థానిక ఆలయాల సందర్శన కోసము బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులు కూడా శ్రీనివాస మంగాపురం ఆలయానికి వెళుతూ ఉంటాయి. ఇవి కాకుండా ప్రైవేటు వాహనాలు, ఆటోలు, క్యాబులు అందుబాటులో ఉంటాయి. ఇవి శ్రీనివాస మంగాపురంలో కొలువు తీరిన శ్రీనివాస తొలి అచ్చావతార ఆలయ విశేషాలు. Chaitanya.